వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి చింతల్టాన గ్రామాలకు చెందిన తెరాస పార్టీ సభ్యత్వం గల కార్యకర్తలు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల ప్రమాద బీమా చెక్కులను ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి జెడ్పీటీసీ మేకల రవి అందజేశారు. పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో బాధితుల కుటుంబాలకు చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు రాణి, నవీన, రాజా, రామ్రెడ్డి, వైస్ ఎంపీపీ ఆర్సీ రావు, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, తెరాస మండల అధ్యక్షుడు ప్రవీణ్, బాలు, నరేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన బుర్రా ఆశయ్య గారి అకాల మరణంతో వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి పార్టీ సభ్యత్వం తీసుకున్నందుకు కారణంగా క్రియాశీల సభ్యుడైనటువంటి ఆశయ్య గారి వైఫ్కి బుర్రా అంజమ్మకి మన పార్టీ తరఫున 2 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి కృషి చేసిన జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గారికి, మన స్థానిక శాసనసభ్యులు చినమనేని రమేష్ బాబు గారికి, అలాగే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అనే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి, మన గ్రామం చింతల్టానా తరఫున ఆశయ్య కుటుంబం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వేములవాడ అర్బన్ మండలం ఆరపల్లి గ్రామంలో టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున సిలివేని శేఖర్ అనే వ్యక్తి మరణించి దానికి వాళ్ళ భార్య నామిని పేరు పెట్టడం వలన 2 లక్షల చెక్కును మండల అధ్యక్షులు ప్రవీణన్న మరియు జెడ్పీటీసీ మరియు వైస్ ఎంపీపీ గారు, ఎస్ఎస్ డైరెక్టర్ ఎంపీపీ బాబన్న గారు మరియు ఆరపల్లి గుండెహార్ నరేష్ మన యూత్ అధ్యక్షుడు ప్లస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ మల్లేశం గారు, మా సర్పంచులపురం అధ్యక్షుడు రామ్రెడ్డి గారు మరియు వివిధ టీఆర్ఎస్ నాయకులు అందరికీ, దీనికి సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నారాయణర్ కాలనీలో పార్టీ సభ్యుడైనటువంటి బుర్రా ఆశయ్య అకాల మరణం చెందినటువంటి సందర్భాన్నిలో పార్టీ కార్యకర్తలకు, గౌరవ పార్టీ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారి ఆలోచనల మేరకు, పార్టీ కార్యకర్తల కుటుంబాలు హఠాత్ పరిణామాలు జరిగిన సందర్భంలో పార్టీని కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక మంచి ఆశయంతో ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టి పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ కార్యకర్త అకాల మరణం చెందితే వాటిని కుటుంబ సభ్యులకు ఇవ్వాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు మా గ్రామంలో వారి బుర్ర అంజమ్మకు 2 లక్షల చెక్కు పార్టీ తరఫున అందజేయడం జరిగింది. ఈ చెక్కు ఇచ్చినటువంటి, దీనికి సహకరించినటువంటి గౌరవ జెడ్పీటీసీ గారు, గౌరవ ఎంపీపీ గారు, పార్టీ మండల అధ్యక్షులు ఊరడి ప్రవీణ్ గారికి మరియు వీటన్నిటికీ కృషి చేసినటువంటి మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు చెన్నమనేని రమేష్ బాబు గారికి, కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి మా గ్రామ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఆరపల్లె గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకొని మాకు వెన్నంటి ఉండి మా పార్టీకి 6 నెలలు కృషి చేసిన శేఖర్ గారు యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు దురదృష్టకరం చనిపోవడం జరిగింది. వారికి పార్టీ ఎప్పటికీ ఆ కుటుంబానికి అండదండలు ఉంటుందని మా ఇక్కడికి వచ్చిన మా నాయకుల పక్షాన వారికి ముందుగా సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని వదిలేయకుండా ఆ కుటుంబానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహాయ సహకారాలతోని 2 లక్షల రూపాయలు ఇక్కడ చెక్కు వారి ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా పార్టీకి పనిచేస్తే ఖచ్చితంగా పార్టీ వారి కుటుంబానికి వారికి మేము వెన్నంటి ఉంటామని ఎమ్మెల్యే గారైనా, ఇక్కడికి వచ్చిన మా పార్టీ అధ్యక్షులైనా, మా పార్టీ సర్పంచులైనా, ఇక్కడికి వచ్చిన వివిధ ఉన్న మా గ్రామ శాఖ అయినా అందరూ ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని తెలియజేస్తూ, అలాగే మన ప్రభుత్వం ఇటు పార్టీని, ఇటు సంక్షేమంని, ఇటు అభివృద్ధిని పేద ప్రజల కోసం కష్టపడుతున్న మన ప్రభుత్వానికి ఎప్పుడూ మనము అందరం అండదండలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గారు,
ఎంపీపీ బుర్ర వజ్రమ బాబు గారు స్థానిక సర్పంచి రాజు గారు మరియు